ఎవరైనా సరే కష్టం లేకుండా సంపాదించే ఆస్తి ఏదైనా ఉందంటే అది పుష్టిగా ఉండే పొట్ట మాత్రమే. కొంతమందికి ఇది గుండ్రంగా తిరగేసిన బాణ ఆకారంలో ఉంటూ ఉంటుంది. అందుకే దీన్ని బాణ పొట్ట అని కూడా అంటుంటారు. ఈ పొట్ట పురాణ కాలం నుంచి మరికొంత లోతుగా చూస్తే ఈ పొట్టలు మూడు రకాలు. మొదటిది కుంగిన పొట్ట, రెండవది పొడుచుకు వచ్చిన పొట్ట, మూడవది పొట్టకి క్రింది భాగాన వేలాడే పొట్ట. పొట్ట ఎక్కువైతే చాలు, చూడడానికి చాలా ఎప్పెట్టుగా ఉంటుంది. సాధారణంగా పొట్ట పెరగడం వలన బరువు పెరుగుతూ ఉంటారు. బరువు పెరగడం వలన రోగాలు కూడా ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటాయి. అధిక బరువు వలన అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. డయాబెటీస్ తో బాధపడుతున్న వారిలో 90% మందికి ఈ డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం ఈ అధిక బరువే. గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే వారిలో 80% మరణాలు అధిక బరువే కారణం. 30 నుంచి 50% మందికి కిడ్నీలు విఫలమవుతూ ఉంటాయి. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, క్లోమ గ్రంథి, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఇలా చాలా రకాల క్యాన్సర్లకు దారితీస్తుంటుంది ఈ అధిక బరువు. కాబట్టి ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి ముందుగా పొట్టని తగ్గించుకుంటే చాలు, సగానికి పైగా సమస్యలు తగ్గిపోతాయి. అసలు ఈ పొట్టలు ఎన్ని రకాలు? పొట్టలు అనేది మూడు రకాలని చెప్పుకున్నాం ఇందాకే, అవేంటో చూద్దాం. కుంగిన పొట్ట, ఇది విసెరల్ కొవ్వు కారణంగా వస్తూ ఉంటుంది. చర్మం క్రింద కొవ్వు ఏర్పడుతూ ఉంటుంది. ఇది కాలేయం నుండి వేరైన కొవ్వు అన్నమాట. ఇది అవయవాల చుట్టూ మరియు అవయవాల లోపల కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రమాదకరమైన కొవ్వు, ఎందుకంటే ఇది కొన్ని అవయవాల పనితీరును అడ్డుకుంటుంది మరియు ఇది ఇతర ఆరోగ్య సమస్యలను సృష్టించే వాపును కూడా పెంచుతుంది. ఈ రకమైన కొవ్వును కరిగించడానికి చాలా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకమైన పొట్ట సాధారణంగా చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్లు లేదా ఒత్తిడి అంటే కార్టిసాల్ తీసుకోవడం ద్వారా ప్రేరేపితమైన ఇన్సులిన్ వల్ల కలుగుతుంది అన్నమాట. ఈ రకమైన పొట్టను తగ్గించుకోవడానికి ముందుగా పిండి పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒత్తిడి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి ప్రభావం వలన కూడా పొట్ట పెరిగే ప్రమాదం ఉంటుంది. సరే, ఇక రెండో చూద్దాం. పొడుచుకు వచ్చిన పొట్ట, ఇది నిజానికి కొవ్వు వలన వచ్చే పొట్ట కాదు. పొడుచుకు వచ్చిన పొట్ట వెనుక వేరే ప్రమాదకారి ఉంది. అది బహుశా చాలా కాలంగా ఉన్న కాలేయ సమస్య వలన సంభవించి ఉండవచ్చు. కాలేయం దెబ్బతిని మరియు కాలేయం నుండి ద్రవం ఈ పొత్తి కడుపులో ఒక సంచిలోకి వెళుతుంది. ఈ పరిస్థితిలో మీ జీవన శైలిని వెంటనే మార్చుకోవాలి, లేదంటే టోకోట్రినాల్స్ రూపంలో విటమిన్ ఈ సిర్రోసిస్ కు కారకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఆహారంపై దృష్టి పెడితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. సరే, ఇక మూడవది వేలాడుతున్న పొట్ట గురించి చెప్పుకుందాం. అంటే ఇది ఉపరితల కొవ్వు, అంటే చర్మం క్రింది భాగంలో ఉన్నటువంటి కొవ్వు అన్నమాట. ఇది తరచుగా ఈస్ట్రోజన్ కారణంగా సంభవిస్తూ ఉంటుంది. ఈ రకమైన కొవ్వు సర్వసాధారణం, దీని వలన ఎటువంటి ప్రమాదం లేదు. ఈ పరిస్థితిలో పిండి పదార్థాలను తగ్గించడం చాలా మంచిది. అడపా దడపాగా ఉపవాసం చేయడంతో పాటు వ్యాయామం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పై చర్మం క్రింద ఉన్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు జీవన శైలిని కూడా అలవరుచుకోవాలి. ఈస్ట్రోజన్ ను తగ్గించే పనులు చేయడం మంచిది.